will start a third unit A Roman. Okay, the name of the lesson is what can a dollar and 11 cents do? Okay, so dollar and 11 cents em chestayi anedi mana lesson. So here is the story. An 80-year-old child is heard her parents talking about her little brother Andrew. All she knew was that Andrew was very sick and her parents did not have enough money for that treatment. They were moving into a smaller house because they could not afford to stay in the present house after paying the doctor's bills. He needed a costly surgery now and there was no one to loan them the money. So her parents lost their hope and gave up their efforts. ఇక్కడ మన లెసన్లో టెస్ అనే అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి, తను వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటే వింటుంది. తన తమ్ముడైన ఆండ్రూకి చాలా సివియర్గా ఉంది హెల్త్ కండిషన్, అసలు బాగాలేదు. తనకి సర్జరీ కావాలి. సో సర్జరీ చేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి అంత మనీని వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, ఖర్చు పెట్టలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న ప్రజెంట్ హౌస్లోంచి మారిపోయి వేరే చిన్న ఇల్లు రెంట్కి తీసుకున్నారు. ఎందుకంటే అంత పెద్ద హౌస్కి రెంట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సొంత లేదు. ఎందుకంటే ఉన్న డబ్బంతా కూడా ఆండ్రూ యొక్క వైద్యానికి ఖర్చు అయిపోయింది కాబట్టి. సో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అప్పు తీసుకుందామన్నా ఎవరు కూడా అంత ముందు చాలాసార్లు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. When Tess heard her daddy say to her tearful mother, "Only a miracle can save him now," she went to her room and pulled a jar of coins from a cupboard. And she poured all the money out on the floor and counted it carefully. Holding the jar tightly, she made her way to the medical store and placed it on the glass table. So, అయితే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ మదర్ ఇలా మాట్లాడుకుంటున్నారో టెస్ ఆ మాటల్ని జాగ్రత్తగా విన్నది. విన్న తర్వాత తను ఏం చేస్తుందంటే తన రూమ్కి వెళ్ళింది. తన రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తను దాచుకున్న డబ్బులు, ఒక జార్లో దాచుకుంది, ఆ డబ్బులు ఎంత ఉన్నాయనేది తీసుకుని చక్కగా ఆ డబ్బులు ఎంత ఉన్నాయో కౌంట్ చేసిందనమాట. కౌంట్ చేసిన తర్వాత ఆ డబ్బులను తీసుకుని ఆ జార్ని మళ్ళీ వెనక్కి పెట్టేసి తిందగా ఎక్కడికి వెళ్ళిందంటే మెడికల్ షాప్కి వెళ్ళిందనమాట. మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ మీద తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టింది. "What do you want?" asked the chemist. "It's for my little brother," Tess answered. "He is really sick, really sick. And I want to buy a miracle." So, వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే అక్కడ వాళ్ళ మదర్ తోటి ఒక మిరకిల్, మిరకిల్ అంటే ఏంటి, అద్భుతం. ఒక అద్భుతం మాత్రమే మన ఆండ్రూని బాగు చేయగలదు, అంతేగాని మనం ఎవరూ కూడా బాగు చేయలేమని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఈ అమ్మాయి మెడికల్ షాప్కి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చి అక్కడ కెమిస్ట్ తోటి మందులు అమ్ముతారు, వాళ్ళని కెమిస్ట్ అన్నాం. ఆ కెమిస్ట్ తోటి ఏం చెప్తుందంటే, "ఈ డబ్బులు మా తమ్ముడు కోసం తెచ్చాను, నాకు అర్జెంటుగా ఒక మిరకిల్ కావాలి, ఎందుకంటే మా తమ్ముడికి అసలు ఒంట్లో బాగాలేదు, చాలా ప్రమాదంలో ఉన్నాడు, కాబట్టి వెంటనే నాకు మిరకిల్ ఇవ్వండి" అని అడుగుతోందన్నమాట. సో ఆ కెమిస్ట్ ఏం చెప్తున్నారంటే, "We don't sell miracles here, child. I'm sorry," the chemist said, smiling sadly at the little girl. So, అయితే కెమిస్ట్ ఏం చెప్పారంటే, "చూడమ్మా, మా దగ్గర ఎలాంటి మిరకిల్స్ ఉండవు, మేము మిరకిల్స్ని అమ్మము, ఐఎమ్ సారీ" అని చెప్పారనమాట. "Listen, I have the money to pay for it. If it isn't enough, I can try and get some more. Just tell me how much it costs." సో అయితే టెస్ ఏం చెప్తుందంటే, నా దగ్గర ఇంకా డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేవు, కానీ మీకు కావాలంటే ఇంకా డబ్బులు నేను ఎలాగైనా సంపాదిస్తాను, కాబట్టి అసలు ఆ మెరిపిల్ కాస్ట్ ఎంత ఉంటుందో కనీసం చెప్పండి" అని అడుగుతోంది. At the shop, there was a well-dressed customer. He bent down and asked the little girl, "What kind of a miracle does your brother need?" "I don't know," she replied with her eyes welling up. "He is really sick and mummy says he needs an operation, but my daddy can't pay for it. So I have brought my savings." "How much do you have?" asked the man.
సో అయితే ఆ షాప్ దగ్గరే చాలా వెల్ డ్రెస్డ్ కస్టమర్, ఒక జెంటిల్మెన్ నించుని ఉన్నారు. ఆయన వెంటనే ఆ పాప దగ్గర కింద కూర్చుని ఆ పాపని అడుగుతున్నారు, ఎలాంటి మెరికలు కావాలి మీ తమ్ముడికి? సో ఎలాంటి మెరికలు కావాలి అని అడిగినప్పుడు టెస్ట్ చెప్తుంది ఏంటంటే, ఏడుస్తూ చెప్తోంది, నాకు తెలియదు ఎలాంటి మెరికలు కావాలో, కానీ చాలా ప్రమాదంలో ఉన్నాడని తెలుసు. మమ్మీ ఏం చెప్పారంటే అతనికి ఆపరేషన్ చేయాలి, లేకపోతే అతను బ్రతకడని చెప్పారు. సో డాడీ ఏమంటున్నారంటే దీనికోసం డబ్బులు మన దగ్గర లేవని చెప్పారు, అందుకనే నేను నా దాచుకున్న డబ్బులు తీసుకొచ్చానని అమ్మాయి చెప్పిందన్నమాట. సో అయితే ఆ మ్యాన్ జెంటిల్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతున్నారు అన్నమాట, హౌ మచ్ డూ యూ హ్యావ్, మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అని అడిగారు. అడిగినప్పుడు టెస్ ఏం చెప్తుందంటే, $1.11, బట్ ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్, షీ ఆన్సర్డ్ బేర్లీ ఆడిబుల్. సో అమ్మాయి ఏం చెప్తుంది, నా దగ్గర ప్రస్తుతానికి అయితే $1.11 ఉన్నాయి, కానీ ఇంకా తేవడానికి నేను ట్రై చేస్తానని చెప్తుంది. వండర్ఫుల్ స్మైల్డ్ ద మ్యాన్, $1.11, ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఆఫ్ ఏ మిరకిల్ ఫర్ యువర్ లిటిల్ బ్రదర్. సో హీ టుక్ హర్ మనీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హెల్డ్ హర్ హ్యాండ్ విత్ అదర్. సో వెంటనే ఆయన ఆ జెంటిల్మెన్ ఏం చెప్పారంటే, వెరీ గుడ్, ఆ మిరకిల్ కాస్ట్ $1.11, ఓకే అంతే, డబ్బులు బాగానే తీసుకొచ్చావు నువ్వు అని. ఆయన ఏం చేశారు, ఒక చేత్తో డబ్బులు పట్టుకుని ఒక చేత్తో టెస్ట్ హ్యాండ్ని పట్టుకున్నారు. హీ సెడ్, టేక్ మీ టు యువర్ హోమ్, ఐ వాంట్ టు సీ యువర్ బ్రదర్ అండ్ మీట్ యువర్ పేరెంట్స్, లెట్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ మిరకిల్ హీ నీడ్స్. అయితే టెస్ట్కి ఏం చెప్తున్నారంటే, ఆయన నువ్వు ముందు నన్ను అర్జెంటుగా విండీ తీసుకువెళ్ళు, నేను చూస్తాను నా దగ్గర ఉన్న మెరికలు మీ తమ్ముడికి ఉపయోగపడుతుందో లేదా అని తీసుకువెళ్ళమని చెప్పారన్నమాట. డ్రెస్ వాళ్ళింటికి తీసుకెళ్ళింది. సో తీరా చూస్తే ఎవరంటే, దట్ వెల్ డ్రెస్ మ్యాన్ వాజ్ డాక్టర్ క్యారల్టన్ ఆమ్స్ట్రాంగ్, ఏ ఫేమస్ న్యూరో సర్జన్. సో అయితే ఆయన ఎవరంటే, అక్కడ ఉన్న జెంటిల్మెన్ ఎవరంటే, ఆయన ఒక ఫేమస్ న్యూరో సర్జన్, ఓకే నరాలకు సంబంధించిన ఒక ఫేమస్ డాక్టర్ అన్నమాట. సో ఆయన ఏం చేశారంటే, టెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ తమ్ముడిని వెంటనే ఇమీడియట్గా చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ తమ్ముడికి ఆపరేషన్ అయినా చేయడం జరిగింది. సో వాళ్ళ తమ్ముడు చక్కగా ఆరోగ్యంగా తిరిగి రికవర్ అయ్యాడు. సో అయితే వాళ్ళ మదర్ ఫాదర్ మాట్లాడుకున్నారు, ఏదో మెరికల్ జరిగింది, మెరికల్ కాస్ట్ ఎంత ఉంటుందో అసలు, ఓకే సో మన అబ్బాయిని బ్రతికించారు ఆయన అని అడుగుతున్నారు. సో టెస్ చక్కగా నవ్వుకుంటుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు అనుకుంటుంది ఆ మెరికల్ కాస్ట్ ఎంత, $1.11 ప్లస్ ద లవ్ ఆఫ్ ఏ లిటిల్ చైల్డ్. ఓకే సో దిస్ ఈస్ ద లెసన్. ఓకేనా, టేక్ యువర్ బుక్స్ అండ్ రైట్ ద మీనింగ్స్. ఫస్ట్ వన్ మీనింగ్. ఫస్ట్ వన్ మిరకిల్. మిరకిల్ మీన్స్ ఏ వండర్ఫుల్ ఈవెంట్, ఏ వండర్ఫుల్ ఈవెంట్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఏదైనా సరే పాసిబుల్ అవడము అంటే సాధ్యం కాదు, ఏదైనా హఠాత్తుగా సాధ్యమైంది అనుకోండి మనం ఏమంటాం, దేవుడి దయవల్ల అది అద్భుతం జరిగింది. ఓకే ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ బై బికమ్ పాసిబుల్ బై పాసిబుల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటాం కదా. సో దట్ ఈజ్ కెమిస్ట్. సెకండ్ వన్ ఈజ్ కెమిస్ట్. కెమిస్ట్ అంటే ఎవరు, మెడికల్ షాప్లో మనకి మందులు అమ్ముతూ ఉంటారు వాళ్ళని ఏమంటాం అంటే మనం కెమిస్ట్ అంటాము. సో ఏ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్, ఓకే హూ ఈజ్ క్వాలిఫైడ్ టు ప్రిపేర్ అండ్ సెల్ మెడిసిన్స్, to prepare and sell medicines.
Audible means loud enough to be heard. Heard. Loud enough to be heard. Okay, and chalas. వాళ్ళకి మాత్రమే వినిపించేటట్టుగా మాట్లాడడం దాన్ని ఏమంటాం మనం ఆడిబుల్ అంటాం. సో దిస్ ఈజ్ యువర్ మీనింగ్. నౌ టేక్ యువర్ బుక్స్, టేక్ యువర్ డైరీ అండ్ నోట్ ఆన్ ద హోంవర్క్. ఆల్ ఆఫ్ యూ హ్యావింగ్ యువర్ బుక్స్, సో రీడ్ అండ్ రైట్ యూనిట్ 1. A reading. A reading is there, no? That A reading paragraph. Paragraph. Paragraph, first paragraph. Question and answers. Okay? Question and answers, write it 2 times. Okay? There is no need to write the paragraph. Only paragraph, question and answers 2 times write down. Thank you, children.